హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మిస్ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి అన్నంతో పాటు అన్ని రకాల టిఫిన్స్లోకి అద్దరిపోయే రుచితో ఆనియన్ చట్నీని ఎలా చేయాలో చూసేద్దాం. పదండి, ఉల్లిపాయ పచ్చడి చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని జస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయల తరుగు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వచ్చి 1/4 కేజీ వరకు, అంటే పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. ఇలా ఉల్లిపాయలు కొద్దిసేపు మగ్గిన తర్వాత ఒక 10 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఒక 10 వరకు సన్నటి వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 1 టీ స్పూన్ వరకు ధనియాలను వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని కలుపుతూ సుమారుగా 5-6 నిమిషాల పాటు ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగిన కొన్ని కరివేపాకు రెమ్మలను, చిన్న ఉసిరికాయ అంత చింతపండును కూడా వేసి మళ్ళీ సిమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ మాదిరిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కాడలతో సహా కొంచెమంత కొత్తిమీర తరుగును వేసి కొన్ని కొన్ని నీళ్ళని యాడ్ చేస్తూ ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చడి తాలింపు కోసం స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టేసుకొని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొన్ని కరివేపాకు రెమ్మలు, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని తాలింపును చక్కగా వేగించుకోవాలి. తాలింపు పూర్తిగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను వేసి సిమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేస్తే పచ్చడి 2-3 డేస్ పాటు పాడవకుండా ఉంటుంది. మనం ఇందులో కొన్ని నీళ్లు పోసి మిక్సీ పెట్టాం కాబట్టి ఇలా స్టవ్ పైన 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చివరిలో కొంచెమంత కొత్తిమీర తరుగును వేసి దీనిని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేడివేడి అన్నంలోకి ఈ ఉల్లిపాయ పచ్చడి తింటే చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకే కాదండి, రకరకాల టిఫిన్స్ అంటే దోశ, చపాతి, ఇడ్లీ, ఉప్మా వీటిలోకి కూడా ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పొంగడాల్లోకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఓసారి ఈ ఉల్లిపాయ పచ్చడిని ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. మిగతా అన్ని పచ్చళ్లను మర్చిపోయి మీ ఇంట్లో ఏ టిఫిన్ ఉన్నా ఈ పచ్చడి చేయమని అందరూ అడిగి తీరుతారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ ఉల్లిపాయ పచ్చడి మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి.